ఇలా అందించడం అలాగే ఎన్నో ఆయన ఏ రుణం ఉంచుకునే వారు కాదు ఇప్పుడు అంటే మనం అంటాం శత్రు రుణం లేకపోతే అగ్నిశేషం శత్రుశేషం రుణశేషం రుణశేషం ఉంచకూడదని అలాగే ఏ శేషం కూడా మిగిల్చకుండా ఆయన అన్ని ప్రాంతాలు కులాలు మతాలు ప్రాంతాలకి అతీతంగా ఆయన అన్ని ప్రాంతాలకు నీళ్లు అందించడం ఏంది ఇవాళ మేమే నేను హిందూపూర్ ఎమ్మెల్యేని ఇవాళ మాకు హెచ్ఎన్ఎస్ఎస్ అంటే హిందూ మన సుదర్ సమంతి అందరి నివాస సుదర్ సమంతి అయితేనేమి తెలుగు గంగ అయితేనేమి లేకపోతే గాలేరు నగరి అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రిక ఇవన్నీ ఆనాడు ఆయన ఊహించిన ఎంతో దూరదృష్టి గలవారు ఆయన అటువంటిది ఇవాళ తెలుగు వాళ్ళని మద్రాసీలు అని ఆనాడు పిలువబడుతున్న తరుణంలో మరి తెలుగు వారు అంటూ ఒక తెలుగు రాష్ట్రం అంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం ఉంది భాషా రహిత రాష్ట్రాల పేరుతో మన రాష్ట్రాన్ని మనం పోరాడి సాధించుకున్నాం అని వెలివెత్తి గొంతే చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇవాళ మరి ఆయన ఎప్పుడు ఆయన అంటే ఇవాళ ఆయన శారీరకంగా మన ముందు లేకపోయినా మనకి ఆయన ఎప్పుడు స్ఫూర్తి ప్రదాతగా ఎల్లప్పుడూ మన గుండెల్లో చిరస్థాయికి అందరూ కూడా పార్టీ కార్యకర్తలు అయితేనేమి అభిమానులు అయితేనేమి అందరూ కూడా అంటే ఆయన ప్రాంతాలకు నేను చెప్పినట్టు పార్టీలకు అతీతం ఇవాళ ఈ యొక్క ఆయన వర్ధంతిని ఇవాళ అందరూ జరుపుకుంటున్నారు అందరూ ఆయన గురించి తలుచుకుంటున్నారు ఇవాళ పార్టీలకు అతీతంగా అయితేనేమి లేకపోతే కుల మత ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా వీటన్నిటికీ అతీతున్నాయని వాళ్ళందరూ తలుచుకుంటున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శ్రద్ధాంజలిని ఘటిస్తున్నారు ఆయనకి ఆయన్ని అందరూ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అవ్వలు మా తాతలు అందరూ కూడా ఆయన స్ఫూర్తి ప్రదాతగా తీసుకుని పార్టీని ముందుకు నడిపించవలసిందిగా అలాగే ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఎవ్వడు చేయని పాత్రను చెయ్యలేని పాత్రను అంటే దేవుడు ఆయనకి ఆయన అంటే కృషితో నాస్తి దుర్భిక్షం కూడా మనం విస్మరించకూడదు. అంటే మనం కేవలం అది ఆంశంతో అయితే దేవుడు పుట్టి మన కృషి కూడా ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టు ఆయన సాధన చేసి ఎన్టీఆర్ గారంటే మరి అటువంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు అటు నాయకుడి పాత్రలు అలాగే ప్రతి నాయకుడి పాత్రలు కూడా చేస్తూ జనాన్ని మెప్పించి ఒక కొత్త వరవడిని చలనచిత్రంలో సృష్టించి అటు పౌరాణికాలు కానీ లేకపోతే జానపద చిత్రాలు కానివ్వండి లేకపోతే సాంఘిక చిత్రాలు కానివ్వండి లేకపోతే